ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. శివపార్వతుల ముద్దుల తనయుడు, అందరినీ రక్షించే నాయకుడు, మనందరి విఘ్నాలు తొలగించే విఘ్న నాయకుడు, మన ఎలా పిలిచినా ఏమని పిలిచినా మనల్ని ముందుండి నడిపించే ఆ విఘ్న నాయకుడి పండగే ఈరోజు. సో వినాయక చవితి సందర్భంగా ఈరోజు అమ్మ చేతి వంట కూడా చాలా చాలా స్పెషల్గా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది. మరి ఈరోజు వినాయకుడికి నచ్చే ఒక స్పెషల్ రెసిపీ చేయటానికి నేను అలాగే మా స్పెషల్ గెస్ట్ సిద్ధంగా ఉన్నాం. అదేంటి చూసేద్దాం. ఈరోజు మన అమ్మ చేతి వంటలో వినాయక చవితి సందర్భంగా గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనే కదా, ఎలా చెప్పాలి ఈయన గురించి అంటే మీ అందరూ చూడగానే ఈయన మాకు తెలుసు మాకు తెలుసు అంటారు. సో మీకు ఒక హింట్ ఇస్తాను అనమాట, మనం సినిమాల్లో బ్రహ్మానందం గారు, ఆలీ గారు అలా చూడగానే మనకి వాళ్ళు అంటే అలానే పరిచయం, మీరు ఎప్పుడు చూడకపోయినా వాళ్ళు కనపడగానే ఒక చిరునవ్వు మీ మొహం మీద వస్తుంది కదా. నాకైతే స్పెషల్గా ఎప్పుడు ఆయన చూసినా అలా నవ్వబుద్ధి అవుతాను అనమాట. ఈ మధ్య శ్రీవల్లి సీరియల్ ద్వారా లడ్డు అని మనందరికీ దగ్గర అయ్యి మనందరినీ నవ్విస్తూ, మన సీతమ్మకి ఎంతో సపోర్ట్గా ఉంటూ సీరియల్లో మనందరినీ ఆకట్టుకున్న విక్రమ్ ఆదిత్య ఈరోజు మన వినాయక చవితి స్పెషల్ గెస్ట్ అనమాట. పిలిచేద్దాం. హాయ్ విక్రమ్ ఆదిత్య గారు. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. సూపర్. యా, ముందుగా మీకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్, హ్యాపీ వినాయక చవితి. థాంక్యూ. సో పండుగ వినాయక చవితి అనగానే మనకి రకరకాల పిండి వంటలు గుర్తొచ్చేస్తాయి, రకరకాల వంటలు కూడా వండుతాము, ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు అవన్నీ. సో ముందుగా మీరు నోరు తీపి చేసుకుంటే మన పండుగ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. మన శ్రీవల్లి సీరియల్లో నా క్యారెక్టర్ పేరు అన్నమాట ఇది లడ్డు. అవును, లడ్డు అని ఎందుకు వచ్చిందంటే ఆ కథకి తగ్గట్టుగా. సో దానిలో ఏంటంటే మన మెయిన్ రోల్ సీతమ్మ గారికి ఆయన చాలా సపోర్ట్ ఉంటారనమాట, చిన్నపిల్లడప్పుడు దొరుకుతారు ఆవిడకి. అప్పటి నుంచి తన ఏం పేరు, తన పేరు ఓన్ పేరు చెప్పిన ఇష్టం లేక పేరేంటంటే నాకు తెలీదు అంటారు. అనగానే అయితే ఎంత చక్కగా ఉన్నావురా నువ్వు, లడ్డులా ఉన్నావు అని పెడతారు ఆవిడే. సో అలా వచ్చిన లడ్డు అనమాట. సో విక్రమ్ గారు వచ్చారు. విక్రమ్ గారి వంట హిస్టరీ మేము తెలుసుకున్న తర్వాత ఈ వంటకి బ్యాక్గ్రౌండ్ మా పద్మ గారు ఉండి నడిపిస్తున్నారు, బట్ విక్రమ్ చేసి చూపిస్తారు అనమాట. రెసిపీ పేరు, రెసిపీ పేరు ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉండ్రాళ్ళ పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు చూసేద్దాం. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, కలిపెట్టుకున్న గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు, పాలు, దంచిన యాలకులు. సో ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసంకి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టేశాము. ఎస్, వన్ బై వన్ మనకి చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసేద్దాం. ఆవిడ ఎంత గొప్ప అంటే పప్పు నాకు వరుసలు పెట్టారు అనమాట, మర్చిపోతానని దీంతో దేని కలపాలో వరుసలు పెట్టారు, వరుసగా పెట్టారు. సో స్టార్ట్ చేద్దాం. ఎస్, మనం స్వీట్ అనగానే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించుకొని చక్కగా పక్కన పెట్టి పైన గార్నిష్ చేస్తాం. సో అవి వేయించాలి కదా, ముందు అది వేయిద్దాం. అవును. సో నెయ్యి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నాం మనం? ఎస్, జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ ఉన్నాయి. ఇవి లాస్ట్లో వేస్తున్నాం మనం స్వీట్లో, ఫస్ట్ వేయించేస్తాం అనమాట. సో ఎందుకంటే ఇంకొక ప్యాన్ మళ్ళీ దానికోసం పెట్టి సెపరేట్గా ఇది వేయించకుండా ఫస్టే మన పొట్టలో ఫస్ట్ ఇదే వేసుకుంటాం. అవును. సో ఇది తీసేస్తాను, తర్వాత కొబ్బరి ముక్కలు వేయిద్దాం. ఎస్, ఎందుకంటే జీడిపప్పు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఓకే, ఇప్పుడు కొబ్బరి ముక్కలు. సో కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేయాలి. సో ఇది మరీ వేడిగా ఉంది కాబట్టి మీ సైడ్ పెడతాను. ఓకే ఓకే, పెట్టేద్దాం. లడ్డుగా అసలు ఏమన్నారు తెలుసా, అది ఆల్రెడీ కలిపెట్టిన గోధుమ పిండి. ఉండ్రాళ్ళు చేయాలన్నమాట, చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చిన్న చిన్న. ఓకే, నా చేయి పెద్దది అనుభవం, చిన్న చిన్న చేయడం కష్టం. కష్టమా, ఇవ్వండి నేను చేస్తాను. ఓ సూపర్, అసలు నాకు వచ్చింది వంట. ఇంకా మీకు ఫేవరెట్ రెసిపీ ఏంటి, మీరు చెయ్యరు ఎలాగో మీకు నచ్చిన ఫేవరెట్ రెసిపీ? నేను చెప్పంటే ములక్కాడ సాంబారు, ఉల్లిపాయ పులుసు. ఉల్లిపాయ పులుసు. మీకు అమ్మ బాగా వంటలు చేస్తుందా, శ్రీవాణి బాగా వంటలు చేస్తుంది?
నిజం చెప్పాలంటే మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది. డెఫినెట్గా ఎవరమ్మా వాళ్ళకి అంటే చిన్నప్పుడు అలవాటు అవుతాం కానీ శ్రీవాణి పాప నా కోసం మా అమ్మ దగ్గర నేర్చుకుంది అనమాట. సో ఇప్పుడు మా అమ్మ ఎలా ఉంటుందో శ్రీవాణి అలానే ఉంటుంది. సేమ్. ఇవి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వేసేద్దాం. చిన్న చిన్నవి చేసుకున్నాము, ఎందుకు అంటే అవి ఉడకాలి కాబట్టి బాగా వాటర్లో. నెయ్యి ఎందుకు వేసామంటే ఒక్కొక్క ఉండ్రాళ్ళు ఒకదానికి ఒకటి అంటుకోకుండా. ఓహో, నెయ్యి అంటుకో అంటుకో, అందుకని నెయ్యి కూడా వేసాం. సో ఉండ్రాళ్ళు ఉడికిపోయి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనము బియ్య పిండిని వాటర్లో కలిపి దీనిలో వేసుకోవాలి. బియ్యం తెల్లగా ఉంటాయి కదా, సో తెల్లగా ఉంది కాబట్టి బియ్యం పిండి. వాట్ ఏ లాజిక్. సో ఇప్పుడు 2 స్పూన్ల బియ్య పిండిని ఒక బౌల్లో వేసుకొని, సో క్రీమ్ లాగా చేస్తున్నాం. ఉండలు కట్టకుండా ఉండాలి అంటే అలా ఉండలు కట్టిస్తాం కదండి. ఆ ఉండలు ఓకే. ఇప్పుడు ఇది వేస్తే ఏమవుద్దో తెలుసా? ఇదంతా క్రీమ్ లాగా అయిపోద్ది. వాటర్ వాటర్గా ఉంది కదా, సో చాలా క్రీమ్ లాగా. బెల్లం తాలికల్లో కూడా ఇదే చేస్తారు. సో ఇప్పుడు బెల్లం పొడి. సో ఇది ఆర్గానిక్ బెల్లం పొడి వాడతామని. పండగ పూట స్వీట్ అమ్మో అన్ని తింటాం కానీ స్వీట్ వద్దు అంటారు కాబట్టి స్వీట్ కూడా ధైర్యంగా తినటానికి. అవును. యాలకుల పొడి స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేచ్చు. సో ఇవి చాలా దగ్గరగా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో పాలు కలుపుకోవాలి. అంటే ఏం లేదు, ఈ మధ్య పాల ప్యాకెట్లో చాలా కల్తీలు వేరే వేరే కలిపేసి ఆర్టిఫిషియల్ పాలు చేస్తున్నారు కదా. అలా కాకుండా డైరెక్ట్ మనం ఆవు దగ్గర తీసుకొచ్చిన వాటిని ఆర్గానిక్ అని వాళ్ళు అలా ఎవరు ప్యాకెట్లు అమ్మే వాళ్ళందరూ తిట్టుకున్నారు. ఏం చేసినా కూడా అంతే పిల్లల కోసం. మీకు వీలైనంత ఆవుల దగ్గర లేకపోతే గేదెల దగ్గరలో ఉంటే లేదా డైరెక్ట్ ఆ పాలు తెప్పించుకునే అవకాశం ఉంటే అవే తెప్పించుకోండి. ప్యాకెట్ వద్దు. అయిపోయింది మా రెసిపీ ఆల్మోస్ట్. ఇంకా సర్వింగ్ బౌల్ లో తీసుకొని వేద్దాం. ఓకే. ఇప్పుడు గార్నిష్. సో మన ఇద్దరం మనం తయారు చేసిన ఉండ్రాళ్ళ పాయసం రుచి చూడబోయే ముందు ఒకసారి వినాయకుడిని అలా మనసులో తలుచుకొని తినేసి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం మన ప్రతిభ ఎలా ఉందో. జింగ చాలా బాగుందండి. అద్భుతం. నేను చాలా అద్భుతంగా చేశాను. ఇది యాసిస్ ఫాలో అవ్వండి. మీరు కూడా బాగా చేస్తారు. మీరు ఎంత స్వార్థమో. మనం చేసామని నేను అంటుంటే నేను అద్భుతంగా చేశాను, మీరు ఫాలో అవ్వండి అంట. చేసిన కొంచెం స్వాదపరుణ్ణి మేము. ఓకే, మేము చేసాము అద్భుతంగా. సో ఫస్ట్ థ్యాంక్స్ పద్మ గారికి పండగ రోజు మా ఇద్దరికి ఒక మంచి రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ చూపించినందుకు. సో అది థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ఆదిత్య గారు. మా అమ్మ చేతి వంటకు వచ్చి ఇంత చక్కగా వంట రాకపోయినా కూడా మా కోసం ఒక రెసిపీని అప్పటికప్పుడు విని నేర్చుకొని నాతో పాటు కలిసి పండగ పూట మా వ్యూయర్స్ అందరికీ చెప్పటం సో 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 హ్యాపీ. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీ అసలు రావడం. ఎందుకంటే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అంటే నాకు నిజంగా ఇది అమ్మ చేతి వంట కదా, నాకు ఒక అమ్మ లాంటిది అనమాట. సో డెఫినెట్గా నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీ. అందులో ముఖ్యంగా వినాయక చవితి రోజు పిలిచినందుకు ఇంకా ఇంకా హ్యాపీ. ఎందుకంటే మీకు బాగా పిండి వంటలు ఫుడ్ చాలా ఇష్టంగా ఉంటా తింటుంటారు, బ్లాగ్స్ లో చూస్తుంటారు. సో ఇంకా ఫుడ్ పండగ వినాయక చవితి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే అన్ని పండుగలు ఉంటాయి అందులో. అన్ని పండుగలు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కలిపెట్టుకున్న గోధుమ పిండి, బియ్య పిండి, బెల్లం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు, పాలు, దంచిన యాలకులు,
ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఈ లోపుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఉండ్రాళ్ళలాగా చేసుకుని వేడెక్కిన నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లోకి 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని ఆ నీళ్లని మనం ఉడుకుతున్న ఉండ్రాళ్ళలో వేసుకొని కలపాలి. తర్వాత బెల్లం పొడి, యాలకుల పొడి వేసి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు పోసి కలపాలి. ఇలా తయారైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ముక్కల్ని పైన వేసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. వన్స్ అగైన్ మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.